భారతదేశం అఖండ దేశం, అద్భుత దేశం, ప్రపంచానికి ఆదర్శం. భిన్న మతాలు, భిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు ఉన్నా ఏనాడూ చిన్నాభిన్నం కాలేదు. ఇదే నినాదం, ఇదే విధానంతో ముందుకు సాగుతోంది. దీనిని పెంచి పెంపొందించే మహోన్నత లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రతి ఏడాది నవంబర్ 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 7 రోజుల పాటు కవామి ఏక్తా వీక్, జాతీయ ఐక్యతా వారోత్సవాలను జరుపుతోంది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ ప్రధాన లక్ష్యాలుగా ఈ వారోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. దీనినే నేషనల్ ఇంటిగ్రేషన్ డే అని కూడా పిలుస్తారు. దీనిని దేశమంతటా స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్క పౌరుడు పాలు పంచుకుంటారు. వారోత్సవాల్లో మొదటి రోజున నవంబర్ 19వ తేదీన జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుతారు. నవంబర్ 20వ తేదీ అంటే 2వ రోజున మైనారిటీల సంక్షేమ దినోత్సవం. నవంబర్ 21వ తేదీ 3వ రోజున లింగ్విస్టిక్ హార్మోన్ డే, భాషా పరిరక్షణ దినోత్సవం. నవంబర్ 22వ తేదీన 4వ రోజున వీకర్ సెక్షన్ డే. ఈ రోజును బలహీన వర్గాలు సంక్షేమ దినంగా జరుపుకుంటారు. నవంబర్ 23వ తేదీన అంటే 5వ రోజున సాంస్కృతిక ఐక్యతా దినోత్సవం. నవంబర్ 24వ తేదీన అంటే 6వ రోజున మహిళా సంక్షేమ దినోత్సవం. నవంబర్ 25వ తేదీ అంటే ఆఖరి రోజున పర్యావరణ పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటారు. క్వామి ఏక్తా దివస్ వారోత్సవాలకు స్వాగతం. భారతదేశం అఖండ దేశం, పవిత్ర దేశం, ప్రపంచ దేశాలకు ఆదర్శం. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల కలయికే భారతదేశం. భారతదేశంలో భారతీయులందరూ సమానమే. ఇదే అంశాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం జాతీయ వారోత్సవాలు, ఐక్యతా వారోత్సవాలు జరుపుతుంది. ఈ అంశంపై మనతో పాటు చర్చించడానికి ఈరోజు మనతో పాటున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే రిటైర్డ్ తెలుగు లెక్చరర్ డాక్టర్ వడ్లూరి ఆంజనేయరాజు గారు. నమస్కారం సార్. సార్, జాతీయ ఐక్యతా వారోత్సవాల ప్రాముఖ్యత, లక్ష్యాల గురించే చెప్పండి సార్. ఒక జాతి అంటే ఆ జాతికో దేశం ఉంటుంది. ఆ జాతికి ఒకే భాష కాకుండా భిన్న భాషలు కూడా ఉండొచ్చు. ఆ జాతి ఆలోచనలు ఒకే విధంగా ఉండాలి అనేటటువంటి విధంగా ఉండొచ్చు. కానీ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఈ మధ్యన వచ్చిన వాటిని కలుపుకుంటే మరో 1-2 రాష్ట్రాలు ఉన్నాయి. 1618 భాషలు ఉన్నాయి. ఆశ్చర్యపోతామండి, 6400 కులాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో ఒక జాతి, ఒక జాతీయత, భారతీయత, దేశీయత అనేటటువంటి దానిలో అంతర్భాగంగా ఉన్నటువంటి ప్రాంతీయత కానీ, మతం కానీ, వర్ణం కానీ, వర్గం కానీ, వీటన్నింటిని కలుపుకునేటటువంటి ఒక ఏకతా భావనతో నిర్మాణం చేయాలి. అది ఏది నిర్మాణం చేస్తుంది మనకు, ఏది జాతీయత అంటే, ఆ ఏకతాభావాన్ని ఎప్పుడైతే అనుసరించడం అనేటటువంటిది ఉంటుందో అప్పుడు నిజంగా అది భారతీయత అవుతుంది, అది జాతీయత అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, జాతీయ చిహ్నమైనటువంటి ధర్మచక్రాన్ని అంగీకరించాల్సిందే. అదేవిధంగా జాతీయ భూమి అయినటువంటి భారత భూమి, మాది అటక్ నుంచి కటక్ వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఈ భూభాగం నా మాతృభూమి, పితృభూమి, కర్మభూమి, జన్మభూమి అనేటటువంటి ఒక భావన కలగాలి. అంతేకాదండి, నా జాతీయ జెండా ఇది అనేటటువంటి ఆలోచన ఉండాలి. జాతీయ గీతం అది వందే మాతరం కానీ, జనగణమని కానీ కాక దానిని అంగీకరించాల్సిందే. జాతీయ జంతువు పూర్వమైతే సింహం, ఇప్పుడు పులి, ఆ తర్వాత జాతీయ పక్షి నెమలి, ఆ తర్వాత ఈ జాతీయ గ్రంథం ఏది అంటే రాజ్యాంగం అండి. ఇప్పుడు అందువల్ల జాతీయ భాష ఏది అంటే, ఒకప్పుడు హిందీ అనుకునేవాళ్ళు అండి, కాదు, అన్ని భారతీయ భాషలన్నీ కూడా జాతీయ భాషలు. కాబట్టి వీటన్నింటినీ ఎవరైతే అంగీకరిస్తారో అప్పుడు జాతీయత ఉంటుంది, జాతీయ ఏకత ఉంటుంది. అందుకే సినారే గారు ఒక మాట అంటారండి, అన్ని జాతులకు ఒకే సూర్యుడు, అన్ని జాతులకు ఒకే చంద్రుడు, అయినచో జాత్యహంకారము ఆటవిక తత్వము కాదా. ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాడండి ఆయన. అంటే మొత్తం ప్రపంచం అంతా ఒకటే జాతి అనేటటువంటి ఒక ఆలోచనతోటి, సూర్యుడు చంద్రుడు అందరికీ ఒకటే ఉన్నది కదా, ఇక జాతి అహంకారాలు ఎందుకు? జాతీయ ఐక్యతా వారోత్సవాల లక్ష్యం ఏంటంటారు సార్? జాతీయ ఐక్యతను గురించి ఆలోచించేటప్పుడు జాతి అంటే ఏమిటో తెలుసుకోవాలి. మొదట జా అంటే పుట్టుక అని అర్థం. జాతి అంటే ఒకే రకమైనటువంటి పుట్టుక కలిగిన వాళ్ళు అని దానికి అర్థం.
ఒకే రకమైనటువంటి పుట్టుక మానవులందరికీ ఒకే రకంగా ఉంది కాబట్టి మానవ జాతి అంటాం. ఈ మానవ జాతిలో మళ్ళీ మనం ప్రదేశము, ప్రజలు, ప్రభుత్వము, సార్వభౌమాధికారము అనే నాలుగు అంశాలని బట్టి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా, దీన్ని రాష్ట్రము అనే పదంతో పిలుస్తాం. ఇంగ్లీష్లో STATE స్టేట్. ఆ స్టేట్ ఇప్పుడు మనం రాష్ట్రపతి అంటాం, అంటే మొత్తం భారతదేశాన్నంతటిని కలుపుకొని స్టేట్ అని దానికి రాష్ట్రపతిగా మనం రాష్ట్రపతిని పిలుస్తాం. అట్లే ఒక పరిమితమైనటువంటి ప్రదేశం ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి గవర్నర్ను ఇప్పుడు గవర్నర్ అనే ఆంగ్ల పదంతో పిలుస్తున్నాం, కానీ మరి దీన్ని రాష్ట్రం అన్నప్పుడు రాష్ట్రపతి అనాలి కదా. ఇక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రపతి, తెలంగాణ, తెలంగాణ రాష్ట్రపతి అనడం లేదు. ఎందుకు అనడం లేదు అంటే, సారు చెప్పినట్టుగా భారతదేశంలో భిన్నమైనటువంటి ప్రాంతాలు ఉన్నవి. ఈ భిన్నమైనటువంటి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకే దేశం కింద, ఒకే దేశం అనేటువంటి గొడుగు కింద ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి భారతదేశాన్ని మొదట గుర్తించాలి. అప్పుడు గుర్తించినప్పుడు మనం అందరం భారతీయులము అనేటువంటి భావన వస్తుంది. నేను ఇంకొక మాట చెప్తా, మీరు ఎవ్వరు ఏమనుకోకపోతే, తప్పకుండా స్వామి అనే పదం వాడినాం. ఇది ఇప్పుడు వ్యవహారంలో ఉన్నదా? లేదు. మరి వ్యవహారంలో లేనటువంటి అన్యదేశ భాషా పదం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మనం రుద్దుతున్నామా లేదా? రుద్దకూడదు నిజానికి. మరి ఏం చేయాలి? అక్కడ జాతి అనే అర్థం క్వామి అంటే ఉర్దూ పదమే ఎందుకు, లేదా అరబీ పదమే ఎందుకు, తెలుగు పదం నీకు లేకపోతే కదా. ఇవాళ అమెరికా ఉంది, అమెరికాలో వాళ్ళు ఏమంటున్నారు, మేము శ్వేత జాతీయులం అంటున్నారు. అంటే వర్ణం పేరు మీద ఒక జాతి వచ్చింది అక్కడ. ఈ రకంగా మనం మానవ జాతిని అంతటిని కూడా రంగు పేరు మీదనో, దేశం పేరు మీదనో, ప్రజల పేరు మీదనో, ప్రభుత్వాల పేర్ల మీదనో, సార్వభౌమ అధికారాలు వచ్చినాయి కదని వాళ్ళ పేర్ల మీదనో ఇట్లా విభజించుకుంటూ పోయినట్టయితే ఇంకా మానవ జాతి మానవ జాతిగా ఈ ప్రపంచంలో నిలబడడం కష్టం. చాలా చక్కగా చెప్పారు సార్. అంటే ధన్యవాదం. భిన్నత్వంలో ఏది సాధించలేం, ఐకమత్యంగానే ఏదైనా సాధించగలం. అందులో వేరే ప్రపంచ దేశాలతో చూసుకుంటే మన భారతదేశంలో మీరు ఇందాకన్నట్టు భిన్న మతాలు, భిన్న ప్రాంతాలు, భిన్న భాషలు, భిన్న కులాలు, ఇలాంటి సందర్భంలో ఐక్యత అనే ప్రాముఖ్యతని చాలా చక్కగా వివరించారు. అయితే ఇది ప్రజల్లోకి వెళ్ళాలంటే ఎలా? ఒక తాతగారు ఏం చేశారంటే మనవణ్ణి దగ్గరికి వెళ్ళి, నాయన ఇదిగో చూడు, నేను ఇక్కడ కొన్ని ఒక కాగితాన్ని చించాను, ముక్కలు ముక్కలు చేశాను, ఇక్కడ వేశాను, దీన్ని అతుకుబెట్టు. ఏంటి తాతగారు అంటే దేశపటం బాబు అన్నాడు. అంటే ఆ దేశపటాన్ని అతుకుబెట్టాలి. వాడు చూసుకున్నాడు, మనవడు చూస్తే దేశపటంలో అన్ని గీతలు, ఏ గీతకు ఏ గీత అతుకుబెట్టాలో తెలవడం లేదు. అరే ఏంటి ఇట్లా ఉందని చెప్పేసి ఆ చించినటువంటి ఆ కాగితాలను ఇటు తిప్పి చూశాడు. చూస్తే ఒక దగ్గర కన్ను కనిపించింది, మరొక దగ్గర చెయ్యి కనిపించింది. ఓ, దీని వెనుక మనిషి పటం ఉందన్నమాట అని అనుకొని ఏం చేసినాడంటే మనిషిని అతుకుబెడుతూ పోయినాడండి. ఎప్పుడైతే మనిషిని అతుకుపెట్టేశాడో అంటే చాలా వేగంగా అతుకుపెట్టవచ్చు మనిషిని, ఎందుకంటే ఒకే ఆకారం కాబట్టి. అవతల ఇక మనకు హిమాలయాల నుంచి కేరళ వరకు ఉన్నటువంటి ఇన్ని గీతల్ని కలపడం అనేది చాలా కష్టం. అందులో నదుల గీతలు ఉంటాయి, ప్రాంతాల గీతలు ఉంటాయి, అనేక రకాల అనేక గీతలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అతుకుపెట్టి తాతగారికి చూపించాడు. బాబు నీ జ్ఞానానికి మెచ్చుకున్నారా, ఎందుకొరకంటే మనిషిని అతుకుపెడితే దేశం అతుకుపడుతుంది. కాబట్టి ఈ మనిషిలో ఉన్నటువంటి భావాలు ఉన్నాయే, ఇవి మనల్ని భేదాభిప్రాయం సృష్టించేటటువంటివి. కాబట్టి ఈ మానవుణ్ణి ఒక దగ్గరికి తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉంది. మా చిన్నతనంలో అండి, భారతీయ వీరులం భరతమాత బిడ్డలం జాతి కొరకు సేవ చేయ జన్మమెత్తి తరణాం, మహాత్మాగాంధీ శిష్యులం సుభాసుబోసు తమ్ములం జయధ్వజము సాగరా, జయం 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 ప్రభాత భేరి మ్రోగెరా, శుభం శుభం శుభం. 5-6 ఏళ్ళు వేస్తున్నప్పుడు మేము పాఠశాలలో ఈ గీత్ పాడుకుంటూ అందరం ఊరేగింపు తీస్తూ 15 ఆగస్టు నాడో, 26 జనవరి నాడో వెళ్ళాం. ఇలా మేము పాడుకుంటూ వెళితే చూసేటటువంటి జనము దాని అర్థాన్ని, అంతరార్థాన్ని గ్రహించి, ఓ ఈ దేశం ఇది, ఈ జాతీయత ఇది, ఓ తిరంగా జెండా అనేటటువంటి ఆలోచనలన్నీ వాళ్ళల్లో వచ్చేది. అంటే పాడే వాళ్ళతో పాటు వినే వాళ్ళకు కూడా చైతన్యం కలిగేది. తప్పకుండా. అది ఎందుకొరకు అని అంటే, ఎక్కడైతే ఒక అక్షరానికి మహత్తరమైనటువంటి శక్తి ఉంది, దానికి అర్థం ఉంటుంది, అంతరార్థం ఉంటుంది, కాబట్టి జనజీవితంలోకి పోతుంది, మనస్సును ఆలోచింపజేస్తుంది. ఆ ఆలోచనలు అనేటటువంటి మనిషిని ఒక్క దగ్గరికి తీసుకొని వస్తాయి. నేను వేరే, నేను వేరే అనేటటువంటి విధంగా ఇంట్లో కానీ, బడిలో కానీ, సమాజంలో కానీ, లేకుంటే ప్రాంతాల్లో అక్కడక్కడ జరిగే ఉత్సవాల్లో కానీ ఈ విధంగా చెప్పడం మొదలెట్టేశారనుకోండి, దానివల్ల ఏమవుతుంది,
విభజన అనేటటువంటిది వస్తుంది. అంటే సామాన్యులకి ఇవన్నీ తెలియదు సార్. ఇప్పుడు మీరు చెప్పిన ఇదంతా కూడా కొంతవరకు తెలుసు కానీ మొత్తం తెలీదు. ఏంటో ప్రభుత్వం ఏదో చేస్తుంది వారోత్సవాలు అనుకుంటారు తప్పించి మనం ఏం చేయాలనేది ఎవరికి తెలీదు. ఎలా మానవునిలో అంతకు ముందు అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని మేల్కొలుపుతూ తాను అంతకుముందు ఏ పొరపాట్లు చేసినాడో వాటిని సరిదిద్దుకొని మళ్ళీ కొత్త మార్గాన్ని అవలంబిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహించేది. ఈ ప్రా అనేది ఉపసర్గ, ఉత్సాహము ప్రోత్సాహమైంది. ఈ ఉత్సాహంతో జరుపుకునేటువంటివి కాబట్టి వాటికి ఉత్సవాలు అని పేరు. ఇప్పుడు మనం మొన్న దీపావళి చేసుకున్నాం, తర్వాత నిన్న భగిని భోజనం, హస్తభోజనం. ఎందుకు పెట్టినారు ఆ సంప్రదాయం? ఈ ఉదాహరణతో చెప్తా దాన్ని, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చేస్తాయి. భగిని అంటే ఎవరు? సోదరి. స ఉదరం అంటే తాను ఏ తల్లి గర్భంలో పుట్టినాడో ఆ ఆమె కూడా అదే తల్లి గర్భంలో పుట్టింది కాబట్టి వాళ్ళిద్దరూ సహోదరులు, సోదరులు. కాబట్టి ఎప్పుడైనా అమ్మాయి పెళ్లి జరిపి అత్తవారింటికి పంపించిన తర్వాత వీళ్ళు మొదటి సంవత్సరం మాత్రం శక్తిని బట్టి మొదటి సంవత్సరం తప్పకుండా తీసుకొని వస్తారు. దీపావళి పండుగకి బిడ్డను అల్లుడిని తీసుకొస్తారు, వాళ్ళకు బట్టలు పెడతారు, వాళ్ళతో పాటు వీళ్ళు ఉంటారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి శక్తి ఉంటే తీసుకొస్తారు, లేకపోతే లేదు. అయితే ఏమైపోతుంది, పెద్దవాళ్ళు ఒకవేళ గతించినారే అనుకోండి, లేదా పోయే శక్తి లేకుండా వాళ్ళు వృద్ధులై ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అన్నకు బాధ్యత ఉంటుంది, జ్యేష్ఠపుత్రునికి మొట్టమొదటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పాలు కూడా పంచేటప్పుడు జ్యేష్ఠ పాలు అని ఇస్తారు కనుక అతనికి బాధ్యత ఉంటుంది. ఆయన ఏం చేస్తాడు? పోయి తన చెల్లెలను, తన అక్కను తన ఇంటికి తీసుకొస్తాడు, ఆమె చేత భోజనం వడ్డించుకొని తింటాడు. లేదా తానే అతని ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తాడు. ఆర్థిక స్తోమతను బట్టి కూడా ఉంటాయి అనుకోండి. కాబట్టి ఇది ఎందుకు పెట్టినారు? ఇది అంటే అన్నా చెల్లెళ్ళ బంధం సక్రమంగా నిలబడాలి. ఎప్పుడో రక్షాబంధన అప్పుడు ఒకసారి రక్ష కట్టించుకుంటే ఇక మళ్ళీ మొహం చూడక్కర్లేదులే అని అనుకోవద్దు. అట్లాగే ఉత్సవాలు అనేటువంటివి మనం ఏవైతే విస్మరిస్తున్నామో ఆ విస్మరిస్తున్నటువంటి భావాల్ని మేలుకొలుపుతూ జాగృతం చేస్తూ జాతి అంత ఒక్కటే అని చెప్పడం కొరకు చేసేటువంటి ఉత్సవాలు జాతీయ వారోత్సవాలు. కాబట్టి జాతీయ వారోత్సవాలను జరిపేటప్పుడు మీరు ఇంతకుముందు ఏవైతే నాలుగు అంశాలు చెప్పినారో, మతపరంగా కానీ, భాషాపరంగా కానీ, తర్వాత ప్రాంతపరంగా కానీ, కులపరంగా కానీ, ఇవన్నీ భిన్నంగా ఉన్నాయి కదా. మరి భిన్నత్వంలో మనం ఏకత్వాన్ని సాధించాలి కదా. ఏక దేశమే అది, ఒక దేశంలో ఒకే జెండా, ఒకే రాజ్యాంగం, ఒకే రకమైనటువంటి ప్రభుత్వం కింద మనం అందరం ఉండాలి అనేటువంటి భావన ఉండాలి కదా. ఉండాలి కదా అని అంటే మరి దానికి తగినట్టు మనం మెదలాలి కదా. ఆ మెదలడం కొరకే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి వాళ్లకు. కాబట్టి పాఠశాలలలో మొట్టమొదట జాతి జెండా ఓ ఇది, దీనికి నువ్వు వందనం చేయాలి, మన దేశం ఇది, ఈ మాతకు మనము నమస్కరించాలి, వందే మాతరం. ఇంతే. వేదములో ఒక మంత్రం ఉంది, సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాముపాసతే. ఇవాళ రైమ్స్ చెప్తారు ఇంగ్లీష్ మీడియంలో. ఏం చెప్తున్నారు? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఏమున్నది ఏదో చుక్కలట, ట్వింకిల్ ట్వింకిల్ అంటున్నాయట. లేకపోతే బా బా బ్లాక్ షీప్ అంటాడు, అంటే అది అయ్యో నల్ల నల్ల గొర్రె అది బా బా అని అరుస్తున్నదట. ఈ రకంగా చెప్తే వానికి ఏమర్థమైంది అంటే భౌతికమైనటువంటి పరిజ్ఞానం అర్థమవుతున్నది అని మనవాళ్ళు అంటారు. కానీ వాస్తవానికి ఏమర్థం కావాలి? నువ్వు ఏ తల్లి కడుపున పుట్టినవో, ఆ తల్లి ఏ కడుపున పుట్టిందో, ఆ తల్లి ఏ కడుపున పుట్టిందో, అందరం ఈ తల్లి కడుపున పుట్టినం అనేటువంటి భావన అలవడాలి. చాలా చక్కగా చెప్పారు. అందరం ఈ తల్లి కడుపున పుట్టినము, ఇది కేవలం మట్టే అని అన్నాడు అనుకోండి ఒక ఆయన, ఓ భౌతికవాది ఉన్నాడు, ఓ నాస్తికవాది ఉన్నాడు, దేశం అంటే మట్టి అంటాడు, అంతే. ఆ తల్లి ఏం చేస్తుంది? ఒక ఆమె కింద పడ్డాడు పిల్లవాడు, పడ్డప్పుడు తన్ను తన్ను అంటది, తన్ను అనేటువంటి తల్లి కడుపున రేపు వాడదంటాడు కదా. కాబట్టి మొక్కు మొక్కు అని నేర్పించింది అనుకోండి, అక్కడ మట్టికి మొక్కడం అలవాటైనటువంటి వ్యక్తి ఇక్కడ తల్లికి నమస్కారం చేస్తాడు.
మాతృ దినోత్సవం అని ఒకటి చేసేసి ఆ రోజే పిండం పెట్టినట్టుగా చేస్తే సరిపోదు కదా. కాబట్టి లేకపోతే వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చినాయి ఇన్ని? కాబట్టి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఇవన్నీ మనకు నేర్పినటువంటి, జాతి నేర్పినటువంటి పాఠాలే ఇవి. జాతి జనులకు జాతి నేర్పినటువంటి పాఠాలు, జాతిని తీర్చిదిద్దినటువంటి ఋషి పరంపర మనది. ఏది ఏదైనా జాతీయ భావం అనేది ఉండాలి, అది ఉండాలి. అది పిల్లలలో నుంచే నిర్మాణం కావాలి పాఠశాలలలో. జాతీయ ఐక్యత వారోత్సవాలు ప్రత్యేక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. జాతీయ ఐక్యత వారోత్సవాల ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈ వారోత్సవాల వల్ల ఇప్పుడు మేధావులు, విద్యావంతులు, ఈ వారోత్సవాలు జరగడం వల్ల వాళ్ళ లోపల అవేర్నెస్ కలుగుతుంది, లేని వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మరి సామాన్యులు మాకేంటి లాభం అనుకునే అవకాశం కూడా ఉంటుందంటారా? ఇప్పుడు రాజుగారు చెప్పారు ఈ భూమి మనది అని. ఈ భూమిలో పండేటటువంటి పంట ఒక సామాన్యుడే పండిస్తున్నాడు. అది ఇప్పుడు వ్యవసాయదారుడు దున్నితే కదా ఈ పంట మనకు వచ్చింది, ఈ అన్నం, ఈ బుక్క నోట్లోకి పోయింది. కాబట్టి ఆ సామాన్యుడు తనకేం అనుకోడు, ఇది ఉంటే తాను ఉంటాను. ఈ తన అస్తిత్వం ఇప్పుడే వారు అన్నారు, మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యా అని. ఈ భూమి మా అమ్మ, ఈ భూమికి నేను పుత్రరూపి సంతానాన్ని అని. ఎప్పుడైతే ఆ భావన ఉంటుందో అప్పుడు సామాన్యుడు తన అస్తిత్వం ఎట్లా అనేది ఆలోచిస్తాడు. కాబట్టి ప్రతి వ్యక్తి అస్తిత్వం ఎలా అనేది ఆలోచిస్తే, ఈ భూమి ఉంటే నేనుంటాను, నా అస్తిత్వం ఉంటుంది. ఈ భూమి లేకుంటే హిమాలయాలు ఎవడో ఆక్రమించుకున్నాడు, హిందూ మహాసముద్రం మరెవరో ఆక్రమించుకున్నారు, ఈ పరిస్థితి కానీ ఏర్పడితే ఎట్లా అంటే తన తన వ్యక్తిత్వం ఉండదు, అస్తిత్వం ఉండదు. కాబట్టి ఒకరి కింద బానిసై బతకాల్సి వస్తుంది. కాబట్టి బానిసై బతకడం కాదు కదా, ఇది నా దేశము, వీరు సోదరులు, ఇందే హెంబున్ పరంబున్, ఇది నా ఆశలు అల్లు కొన్న దివి, ఇందే పుట్టి జీవించి చెందుదు చిత్సంగతి, ఈ ధరారజములో దొర్లాడి పొర్లాడి, ఈ గాలులను హృదయాశావధి నిలిపి, ఈ జనని నర్చింతును పరాదేవిగా అంటాడు ఒక ఆధునిక కవి. ఎంత బాగుంది. కాబట్టి ఇవన్నీ నేను పూజిస్తా నా మాతృభూమి. అందుకే వందే మాతరం గీతను రాసినటువంటి బంకించంద్ర చటర్జీ అలాగా ఆలోచించి వీళ్ళల్లో మనకిప్పుడు సుజలాం సుఫలాం మలయజ శీతలాం, ఏ దేశమైనా సుజలాం సుఫలాం మలయజ శీతలం కావాలని కోరుకుంటుంది. సుజలాం మంచి నీళ్లు కావాలి, సుఫలాం మంచి ఫలాలు, ధాన్యం అదంతా మంచిగా ఉండాలి, మలయజ శీతలాం మంచి వాతావరణం ఉండాలి. స్వచ్ఛ భారత్ అంటున్నాం కదండి ఇవాళ, కాబట్టి వాతావరణం పర్యావరణం అంతా బాగా ఉండాలి. కాబట్టి ఇలా ఉండేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసుకొని నా దేశం ఈ విధంగా వికసించాలి అనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి విధంగా సామాన్యం దగ్గర కూడా ఇది తీసుకుని వెళ్ళాలి. అంటే సామాన్యుడు తాను ఇవాళ ఎక్కడో ఒక దగ్గర ఓ పండుగకు ఒక దగ్గర కూర్చుంటున్నారు కాబట్టి మొత్తం భారతదేశంలో 29 పండుగలు ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఉన్నాయి, వాటికి సెలవులు ఉన్నాయి, దాని కారణంగా అప్పుడప్పుడు కొద్ది ఇబ్బంది ఉంది అనేటటువంటిది అంటున్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా 6,000 పైసలు కులాలు ఈ దేశంలో ఉన్నాయి అని, ఇన్ని భాషలు ఉన్నాయని. కాబట్టి వీటన్నింటి మధ్య మనమంతా కలిసి ఉండడానికి ఒక మానసికత ఏర్పడుతుంది అనమాట. అందుకే ఏమంటారంటే ఆత్మవత్ సర్వభూతాని అని. అంటే సర్వ ప్రాణుల్లో ఒకే ఆత్మ ఉన్నది. అసలు వేదంలో ఒక మాట ఉందండి, ఏ కోపి బహుశ్యామహ అని. అంటే అర్థం ఏంటి అనంటే నేను ఒక్కడే ఇంతగా విస్తరించాను అని ఆ మాట. అంటే మొట్టమొదటి ఉన్నటువంటి చైతన్యం ఉందో, ఏ ఆల్ మైటీ, ఏ దివ్యశక్తి ఉందో అది మొట్టమొదటి ఒకటే ఉంది, అది బహుగా విస్తరించింది. అంటే ఏకకణ జీవి అయినటువంటి అమీబా దగ్గర నుంచి మొదలెట్టుకొని ఇవాళ ఇంత జనాభా అయినటువంటి ఈ స్థితిలో మనం చూసినట్టయితే, ఆ అమీబా ఏకకణ జీవి బహుకణ జీవులుగా మారింది అనేటటువంటి భావన ఉన్నట్టయితే, ఒక దేశం మీద మరొక దేశం దండయాత్ర చేస్తుందా, ఒక జాతి మీద మరొక జాతి దండయాత్ర చేస్తుందా, మరొకరిని బానిసలుగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? కాబట్టి అలా చేసుకున్నటువంటి కారణంగానే ఇవాళ ఈ పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది, యూనిటీ అనేటటువంటి మాట ఏదైతే మనం ఇక్కడ వాడుతున్నామో అది మొట్టమొదటి నుంచి ఈ దేశం ప్రవచిస్తూనే ఉంది. కాబట్టి ఈ దేశం ఏనాడు కూడా మరొక దేశం మీద దండయాత్ర చేయలేదండి, ఎవరినో బానిసగా చేసుకోవాలనుకోలేదు, ఒకరి భూమిని లాక్కోలేదు. కాబట్టి ప్రపంచానికే శాంతిని అందించినటువంటి దేశం ఇది. ఓం జౌశాంతి ఆపశాంతి ఓ సదయ శాంతి అని, ఆకాశం శాంతియుతంగా ఉండుగాక, భూమి శాంతియుతంగా ఉండుగాక, ఔషధులన్నీ శాంతియుతంగా ఉండుగాక, ఈ ప్రాణులన్నీ శాంతియుతంగా ఉండుగాక అని యజుర్వేదంలో ఒక 11 మంత్రాలు ఉంటాయండి. ఎంత గొప్పగా ఈ దేశం ప్రపంచానికి అందించింది. కాబట్టి ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండడానికి అందించినటువంటి ఆ మంత్రాలు చెప్పినటువంటి ఈ దేశ ప్రజానీకం మీద, ఈ దేశం మీద దండయాత్రలు జరిగాయి, అణచివేశారు, వాళ్ళ భాషలు నిద్ర రుద్దారు,
ఏ విధంగానైతే జాతీయ మహోద్యమం జరిగింది, స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడే మీరు అఖండ భారతం అన్నారు కదా, ఆ మాట అరవింద యోగి అందించాడండి. అంటే ఈ భారతాన్ని అఖండంగా మనం నిర్మాణం చేసుకున్నాం, ప్రాంతాల పేరిట, వర్ణాల పేరిట, వర్గాల పేరిట, కులాల పేరిట చీలిపోయేటట్టుగా కాదు అనేటటువంటి విధంగా అఖండ భారత నిర్మాణం కావాలి అని అన్నారు. మీరు అన్నారు సామాన్యం దగ్గరికి ఒక వృత్తి చేసుకునే, వ్యాపారం చేసుకునే, వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళాలంటే ఆహా ప్రచార వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. అలాంటి వ్యవస్థ ఎప్పుడైతే నిర్మాణం అవుతుందో ఇది ఈ ఎవరి జ్ఞానుల యొక్క మనసుల్లో, దార్శనికుల యొక్క మనసుల్లో ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా తీసుకొని పోతాం. మహాత్మా గాంధీ ఒక సందర్భంలో అంటారండి, నీ ఆలోచనలే నువ్వు అని. ఓ నీ ఆలోచనలే నువ్వు అంటే నువ్వేంటి అంటే నీ ఆలోచనలు ఎట్లా ఉంటాయో నీ బాహ్య ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఎంత గొప్ప సూక్తి అది, నీ ఆలోచనలే నువ్వు అనేది. కాబట్టి ఎలాంటి ఆలోచనలు మనం తీసుకుంటాం అనేటటువంటిది గ్రహించి అలాంటి మంచి పుస్తకాలు చదివి అలాంటి దార్శనికులు చెప్పినటువంటి భావాలను గ్రహించి ఈ ఏకతా పథం మీద నడవలసినటువంటి అవసరం ఉందండి. అంటే మీరు చెప్తున్నప్పుడు భారతదేశం యొక్క గొప్పతనం చెప్తున్నప్పుడు ఒక తెలియని గర్వం లోపల ఉప్పొంగుతుంది. ఎప్పుడైనా ఇండిపెండెన్స్ డే వచ్చినా, రిపబ్లిక్ డే వచ్చినా పిల్లలకు అప్పుడు జెండా ఎగరేసి జెండా ప్రాముఖ్యత గురించి చెప్పే తల్లిదండ్రులు, చదువుకున్న తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే, వింటూ ఉంటే అదొక తెలియని ఉత్సాహం, తెలియని ఆనందం కలుగుతుంది. నిజంగా ఇది ప్రతి ఒక్కరి లోపల ఉండాలంటారా సార్? తప్పకుండా. ఏకాత్మ అనేది ఎప్పుడు సాధ్యం అవుతుంది? మన మానవతావాదం దగ్గరనే ఆగిపోయాం అనుకోండి, అప్పుడు ఏకాత్మ అనేది కుదరనే కుదరదు. ఈ మానవునిలో ఉన్నటువంటి ఆత్మ, నేను ఒక మౌలికమైనటువంటి అంశం చెప్తా, మొదట చెప్పి దీని దగ్గరకు వస్తా. ప్రతి మనిషికి బలం ఉంటుంది, బలం శారీరకమైనటువంటి బలం, రెండవది మేధాశక్తి ఉంటుంది, హెచ్చు తగ్గులు ఉండొచ్చు కానీ మేధాశక్తి ఉంటుంది, మూడవది అధికారం చేసేటువంటి లక్షణం ఉంటుంది, నాలుగవది సంపాదించేటువంటి గుణం ఉంటుంది. ఈ బలం ఉంది కాబట్టి, శారీరకమైనటువంటి బలం ఉంది కనుక నేను అర్థాన్ని దీనికే ధర్మార్థ కామోక్షములు అని చెప్పినారు మన పూర్వులు. ఈ నాలుగింటిని సాధించటం కోసం ఈ నాలుగు ఉపయోగించాలి. శారీరక బలం ఉంది కాబట్టి నాకు ఇష్టమైనటువంటి స్వీటు అక్కడ స్వీట్ హౌస్లో కనబడుతున్నది, ఆ అద్దం బలగొట్టేసేసి దానిలోంచి లాక్కొని తింటాను, ఒక ఆయన పోయి తిన్నాడు అనుకోండి, అప్పుడు అక్కడ ఉన్న స్వీట్ షాప్ యజమాని ఏమంటాడు, నువ్వు మనిషివా పశువా అంటాడు. మొదటి మాట ఇదే వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, మనిషి మనిషిగా జీవించాలి కానీ మనిషి పశువులాగా జీవించకూడదు అని. మరి పశువు ఏం చేస్తుంది, ఆ దారిం పడిపోతున్నప్పుడు పక్కన పచ్చని పొలం కనబడితే ఈ పొలం నాదా, నేను దున్నినా, నా యజమానిదా, నా కష్టార్జితం ఇందులో ఉందా, ఏం ఆలోచించకుండానే అందులో పడుతుంది, మేస్తుంది. అప్పుడు ఆ పశువుకు ఈ మనిషికి తేడా లేదు కాబట్టి ఆ తేడా బలం విషయంలో ఇక్కడ తేడా వస్తున్నది. కాబట్టి బలం కావాలి మనిషికి, బలహీనుడు ఎప్పుడు కూడా ఏది సాధించలేడు. కాబట్టి బలముపాస్వ బలముపాస్వ వివేకానందుడు మాటిమాటికి ఘోషించండి. ఇది మీరు భగవద్గీత చదివించే బదులు ఫుట్బాల్ ఆడించండి అన్నాడు ఆయన. ఇంకా ఎందుకంటే వాళ్ళని శారీరకమైనటువంటి శక్తి రావాలని, మరి దృఢమైనటువంటి శరీరం కలిగిన వాళ్ళు కావాలి, దృఢమైన శరీరంలో స్థిరమైన చిత్తం కావాలి. కాబట్టి ఏం చేయాలి, ధనాకాంక్షాపరులయ్యి లేదా కోరికల్ని తీర్చుకోవటం కొరకు భోగవాదులైపోయి సమాజంలో వాళ్ళు వాళ్ళ బలాన్ని ఉపయోగించేస్తే ఇంకప్పుడు బలహీనుడు బలే అయిపోతుంటాడు, సామాన్యుని గతి అధోగతి అయిపోతుంటుంది. అందుకని దీన్ని పరిరక్షించాలి, అందరూ సమానంగా ఈ ఫలాల్ని అందుకోవాలి అని అంటే మేధావులైనటువంటి వాళ్ళు ఏం చేయాలి, వీళ్ళిద్దరినీ అంకుశములతోనే అది పులబెడుతుండాలి. ఎవరిని, అధికారంలో ఉన్నటువంటి వాళ్లను, ఎందుకంటే వాడికి అధికార గర్వం ఉంటుంది, ధనం ఉన్నవాడికి ధనగర్వం ఉంటుంది, బలం ఉన్నవాడికి బలగర్వం ఉంటుంది. అఫ్కోర్స్ అఫ్కోర్స్ అనే పదం నేను కూడా ఉపయోగిస్తున్నా. ఈ మేధావులకు కూడా నేను బాగా చదువుకున్నాను అనేటువంటి గర్వం కూడా ఉంటుంది. అంతే కదా, మరి సామాన్యులు మరి లేకపోతే సామాన్యుల గతి అధోగతి అయిపోతుంది. అందుకొరకు సామాన్యులందరూ ఈ విషయాల్ని తెలుసుకోవాలి అని అంటే ఇట్లాంటి వారోత్సవాలు నిర్వహించి వాళ్ళ వరకు చేరవేయాలి దీన్ని. వాళ్ళు ఎలా పాల్పంచుకోవాలి, సందేశాన్ని ఎట్లా పాల్పంచుకోవాలి? చిన్నపిల్లవాడికి మందు అంటే ఔషధం వేయడానికి ప్రయత్నం చేస్తాం, చేస్తే వాడు అది చేదుగా ఉంటుంది కాబట్టి తినడు. అప్పుడు ఏం చేస్తారు, దాని షుగర్ కోటింగ్ పిల్స్ తయారు చేస్తారు. అందువల్ల పైన తీయగా ఉంటుంది, నోటికి తాకుతుంది,
నాలుక రుచి తెలుస్తుంది, ఆ తర్వాత మింగడానికి సిద్ధమవుతాడు. సరే లోనికి వెళ్ళిపోతుంది, కానీ ఆ ఔషధం ఆ పని చేస్తుంది. అదేవిధంగా కూడా ఒక విషయాన్ని అందించడానికి తాను చేస్తున్నటువంటి పని ఏదున్నా కానీ ఇది కూడా పనిలో భాగం, ఇది నన్ను అందరినీ కలిపేటటువంటిది అనేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసి ప్రచారం చేయాలండి. ఎందుకంటే ఆధునిక కాలంలో ప్రచారానికి ఉన్నటువంటిది అపూర్వమైనటువంటి ప్రభావం. కాబట్టి ఆ విధంగా ఒక రైతు తాను చేలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ చేను పని వరకు పని చూసుకొని ఇక్కడ మేమంతా కలుస్తున్నామని రావాలండి. ఎందుకంటే సంఘటిత మహాశక్తి ఇది. అందుకే రాజుగారు చెప్పారు ఋగ్వేదంలో మంత్రము, సంగచ్ఛద్వం సంవదద్వం సంవోమనాంసి జానతాం, అంటే కలిసి కూర్చుందాం, కలిసి ఆలోచిద్దాం, కలిసి నడుద్దాం, కలిసి జీవిద్దాం అని దీని అర్థం అండి. ఈ కలిసి అనేటటువంటి మాట ఉందే అదే ఏకత, అదే కౌమీ ఏకత అనండి, జాతీయ ఏకత అనండి. ఈ విధంగా ఈ ఏకతను నిర్మాణం చేయడానికి పనిచేయాలి. ఒక ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఒక విషయం ఉందంటే ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఎప్పుడు కలవరండి వీళ్ళు, ఎప్పుడు కలుస్తారంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడు కలుస్తారు. ఎప్పుడూ కూడా ఒక దిక్కు నడవరు వీళ్ళు, చచ్చిపోయినప్పుడు మాత్రం ఒక దిక్కు నడుస్తారు. జానపదంలో ఒక మాట ఉందండి, రెండు రెండే సేను బీడే అని. అంటే రెండు ఎద్దులు ఉన్నాయి అతనికి, బండికి గడతాడు, అది అక్కడ లాగుతుంది, ఇది ఇక్కడ లాగుతుంది, ఇక బండి ఏం పోతుంది. కాబట్టి సమాజంలో వ్యక్తులు ఆ విధంగా ఉండకూడదు. అంటే శవయాత్ర సందర్భంగా వీళ్ళందరూ కలిసి ఒకవైపు వెళ్ళారు అనేటటువంటిది అక్కడ మనకు వినిపిస్తున్నా కానీ అందరు కలవాలి. కేవలం ఆ యాత్రా సందర్భంలోనే కాదు, ఏ సందర్భంలో అయినా కానీ ఇది నేను తెలుసుకోవాలి, నాకు మంచిది, నా తర్వాత తరానికి నేను ఇది అందిస్తాను అనేటటువంటి భావన చైతన్యవంతుల్ని చేయాలి, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని. ఎప్పుడైతే వాళ్ళు చైతన్యవంతులు అవుతారో అప్పుడు నా దేశంలో ఈ చెడు జరగద్దు, ఈ మంచే జరగాలి అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. ఒక మౌలికమైనటువంటి అంశం, సామాన్యులు అని అంటే ఎవరు అని వివేకానందుడు ప్రశ్న వేసుకున్నాడు. మనం వివేకానందుడి సాహిత్యం చదువుతుంటే ఈ విషయం తెలుస్తుంది. ఆయన ఏమన్నాడంటే దానికి సమాధానంగా, ఎవరికైతే విద్య లేదో, ఎవరికైతే అధికారం లేదో, ఎవరికైతే ధనము లేదో వాళ్ళు సామాన్యులు. చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, జానపదంలో ఆ పాట అన్నమాట అది, జనగామ జిల్లాలో ఆయన రాసుకున్న పాట అది. ఏటి కేతం బట్టి ఎయి పుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా, నేను గంజిలో మెతుకెరుగరన్నా, కాల్జేయి కడుక్కొని కటమీన కూసుంటే కాకి తన్ని పోయేరన్నా, కాకి పిల్ల తన్ని పోయేరన్నా, నాదేటి బతుకాయరన్నా, నేను నాడే సావకపోతీరన్నా అంటాడు రైతు. కూలి పాపం కౌలు చేసుకొని జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఇక్కడ కాకి ఎవరు? భూస్వామి. కాకి పిల్లెవరు? షావుకారు. డబ్బు పెట్టినటువంటి, లాగోడి పెట్టినటువంటి ఆయన. వీళ్ళు పంచుకొని పోయిన తర్వాత ఆయనకి ఏం మిగిలింది? ఏం మిగిలేదు. అందుకని సామాన్యుడు, ఈ సామాన్యుడు ఏడవలసినటువంటి గతి పట్టింది. ఈ సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి సంపద అంతా కూడా ఇది పరమేశ్వరుని యొక్క సొత్తు. నేను కేవలం నా జానెడు పొట్టకు ఎంత అవసరమో అంతే స్వీకరిస్తా, మిగతాది నాది కాదు, మిగతాది నేను తీసుకుంటే అవతలి వాళ్ళది నేను దొంగిలించినట్టు. చాలా చక్కగా చెప్పారు సార్, ఐక్యత యొక్క ప్రాముఖ్యత గురించి. మన అనే భావన భారతదేశం మొత్తం కూడా అందరికి కూడా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే డాక్టర్ వడ్లూరి ఆంజనేయరాజు గారు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ప్రతి చోట క్వామీ ఏక్తా వీక్ ను జాతీయ ఐక్యతా దినోత్సవంగా వైభవంగా జరుపుకుందాం. సోదర సమాన భావనలతో సమాంతర అభివృద్ధిని అందుకుందాం. దేశ ఆర్థిక సామాజిక ప్రగతిని సాధిద్దాం. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుద్దాం, గెలుద్దాం. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు, అందరము కలిసిమెలిసి ఉండాలి. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయని గురుజాడ చెప్పినట్టు ఐక్యతా దివస్కే పరిమితం కాకుండా ఈ ఐక్యత అనేది మన జీవన విధానంలో భాగం కావాలి అంటున్నారు మేధావులు.